దీనిలో చాలా రకాల అంశాలు ఈరోజు దాగి ఉన్నాయి వాస్తవంగా. సో మనందరం కూడా ఈరోజు తెలంగాణ, ఏపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మనం గమనించాల్సిన అంశాన్ని నేను ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈరోజు గత 10 ఏళ్లలో తెలంగాణ, ఏపీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏపీ ఏ విధంగా అభివృద్ధికి నోచుకోక వెనకబడ్డదో ఈరోజు మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఒక మచ్చు కొన్ని మచ్చుకు మీకు చెప్పించేట ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే ఇక్కడ తెలంగాణ, ఏపీ సరే ఇక్కడ పరిణామాలు ఉంటాయి వాస్తవంగా. దాని తర్వాత మనం కేసీఆర్ పరిపాలించిందా లేదా అదంతా సెకండరీ పార్ట్, కానీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నేను లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణలో 2014 నుంచి 23 డిసెంబర్ వరకు కేసీఆర్ పరిపాలించిండు. ఇక్కడ ఒక స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి సరే కేసీఆర్ నియంత పోకడలు కావచ్చు, అనేక రకాల విషయాలు ఉండొచ్చు వాస్తవంగా. కానీ అభివృద్ధి విషయంలో తెలంగాణను కొంత ముందు భాగంలో నిలబెట్టిండు, తనకు ఎలాంటి హర్డిల్స్ రాలేదు. మోడీ అడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కూడా కొంతమేర సహకరించింది కాబట్టి సరే ఆయన అద్దన్నా అవునన్నా కాదన్నా కొంత తెలంగాణలో డెవలప్మెంట్ జరిగిందనే విషయం వాస్తవం. అయితే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఈరోజు సంక్షేమం మీద ఆధారపడడం కావచ్చు, లేదంటే ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులలో అవినీతి కావచ్చు, నియంత పోకడలు కావచ్చు, ప్రతిపక్షాలు కించపరచడం కావచ్చు, ప్రజలను పురుగుల్లాగా చూడడం కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ను తిరస్కరించినాయి అనేది విషయం వాస్తవంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ ఈ ఎరాలో ఏదైతే ఈ 2014 2023 డిసెంబర్ 10 ఏళ్లలో కేసీఆర్ కాకుండా అక్కడ ఎవరున్నా ఈరోజు ఖచ్చితంగా అభివృద్ధి జరిగేదనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఒకసారి చంద్రబాబు రావడం జరిగింది, ఒకసారి జగన్ రావడం జరిగింది. అయితే అక్కడ బాబు బీజేపీతోటి పొసగక, బీజేపీతో సరిగ్గా సఖ్యత్వం లేక ఈరోజు రాజధాని అంశం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సరే ఆయన ఎంతో కొంత అమరావతిని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు జగన్ ప్రభుత్వం రావడంతో అక్కడ రాజధాని అంశం పూర్తిగా ఈరోజు అక్కడ లేకుండా పోయింది. మేము మొన్న చెప్పినాం, బరాబరి చెప్పినాం, వాస్తవంగా చెప్పినాం, అసలు మీ రాజధాని ఏది రా నాయన అని చెప్పేసి అడిగినాం. ఎందుకంటే ఉండాలి, మేము కూడా ఒక సోదరులుగా, మా తెలుగు సోదరులుగా మేము కూడా వాళ్లకు వాళ్ళ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మేము కూడా ఉంటాం కాబట్టి రాజధాని ఏదిరా నాయన, మీరు ఆలోచించి ఓటేయండి రా నాయన అని చెప్పేసి అక్కడి ప్రజలను నిలదీసినాం. ఎందుకు? అక్కడ అభివృద్ధి కోసమే, మాకేదో వాళ్ళ కోపం కాదు, అక్కడ అభివృద్ధి కోసం నిలిచినాం. మళ్ళీ బాబు అధికారంలోకి రావడం జరిగింది, క్లియర్ కట్ మ్యాండేట్ తోటి దాదాపు 160 పైగా సీట్లతోటి రావడం జరిగింది. అయితే ఇక్కడ బాబుకి అంటే కూటమికి చాలా పాజిటివ్ అంశం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు దాదాపు 16 సీట్లతోటి టీడీపీ పార్టీ ఈరోజు కూటమిలో ప్రధాన ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా భాగస్వామ్యంది. ఒకవేళ ఈ 16 సీట్లను కనుక ఎన్డీఏ కూటమి నుంచి తీసేస్తే కనుక, మేనేజ్ చేస్తే కనుక ఈరోజు మైనార్టీ ప్రభుత్వంలో పడేటువంటి అవకాశం ఉంటుంది ఎన్డీఏ బీజేపీ. సో అందుకే ఈరోజు ఏపీకి మహర్దశ రాబోతుంది అనేది నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఈరోజు రాజకీయ కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించకుండా ఈరోజు మోడీతోటి సఖ్యతోటి ఉండి ఖచ్చితంగా ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, రాజధాని అంశం విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఒక అన్ని అంటే అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని హామీలు ఏవి, ప్రధానమైన హామీలు ఏవి ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడంలో చంద్రబాబు కనుక సక్సెస్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు బాబుకి పెద్ద ఎత్తున ఏపీలో డెవలప్ అంటే ఏపీలో రాజధాని అంశం డెవలప్ అయ్యే అవకాశం. ఒకవేళ రాజధానిగా డెవలప్ అయితే రాసి పెట్టుకోండి, ఆ రాష్ట్రంలో స్థిరమైనటువంటి ఆర్థిక స్వేచ్ఛ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో స్థిరత్వం ఉండాలి వాస్తవంగా. సో ఆ విధంగా బాబు చేస్తాడా లేదంటే మళ్ళా మోడీతోటి కనుక ఈరోజు వెంపర్లాడతాడా అనేది కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఏపీ డ్రాస్టిక్గా ఒకవేళ డెవలప్మెంట్ కనుక ముందుకు పోయిందనుకోండి ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది వాస్తవం, రాసి పెట్టుకోండి. ఎందుకంటే బాబుకి ఈరోజు తన ఏపీ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు తనకు సెకండరీ అవ్వచ్చు. ఎందుకంటే ఏపీలో రాజధాని అంశం చాలా కీలకంగా ఉంది, కొన్ని విభజన చట్టంలోని హామీలు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా ఏ బాబు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏపీ మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెడతాడు, మోడీతోటి సఖ్యతగా ఉండి తనకు కావాల్సినటువంటి నిధులను భారీ ఎత్తున తీసుకొచ్చేసి ఈరోజు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే ఏపీని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అదే కోణంలో ఇక్కడ తెలంగాణలో
ఎవరు అవునన్నా కాదన్నా గత 10 ఏళ్లలో కేసీఆర్ ఇక్కడ స్థానికమై ఉన్నటువంటి పెట్టుబడిదారులను ప్రోత్సహించకుండా స్థానికంగా తెలంగాణకు తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను ప్రోత్సహించకుండా ఈరోజు ఆంధ్ర వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎక్కువగా పోషించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అన్ని కాంట్రాక్ట్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు ఆంధ్ర వాళ్ళని కేసీఆర్ ఎక్కువగా ఎంకరేజ్ చేసిండు. సో ఇప్పుడు వీళ్ళంతా మ్యాక్సిమం కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఉంటారు, కమ్మ కాపే ఉంటారు ఎక్కువ, కమ్మ కాపు రెడ్డి. సరే రెడ్డిలకు ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా రెడ్డిలను ఈరోజు రెడ్డిలు ఇక్కడ ఉంటే, ఒకవేళ రెడ్డిలకు ఇక్కడ తెలంగాణలో అంటే వీళ్ళు ఎందుకు ఈ మూడు సామాజికలు చెప్తారు, వీళ్ళు ఎక్కువ పెట్టుబడిదారులంతా ఈ మూడు వర్గాల నుంచే ఉండే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఆబ్వియస్గా కమ్మ కాపు ఇక్కడ రెండు వర్గాలు కూడా ఇప్పుడు ఈ పెట్టుబడులన్నిటి కూడా ఏపీకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు కుంటుబడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏపీ అంటే నా ప్రెడిక్షన్ మాత్రం ఇదంతా కూడా, అంటే జనరల్ ఎవరు అనలైజ్ చేసినా ఈ మినిమం బేసిక్స్ అయితే తెలుస్తా వాస్తవంగా. సో ఈ రాబోయే 5 సంవత్సరాలు ఏపీ డ్రాస్టిక్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, తెలంగాణలో అభివృద్ధి కుంటుబడే అవకాశం ఉంటుంది వాస్తవంగా. అంటే చాలామంది అనుకోసరే నువ్వు తెలంగాణ వాడి అయి ఉండి తెలంగాణ అభివృద్ధి కోరుకుంటలేవు అంటే నేను జరిగే పరిణామాలను చెప్తున్నాను, అంతే తప్ప దీనిలో నా స్వార్థ ప్రయోజనాలు ఏవో ఉండవు వాస్తవంగా. రేవంత్ రెడ్డి కోపం అది కాదు, జనరల్ ఎవరు ఆలోచన ఈ సినారియో మీకు అందరు కూడా ఆలోచించారు వాస్తవంగా. సో ఇది సినారియో జరగబోతుంది, ఖచ్చితంగా ఇదే జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకుంటాడా లేదంటే ఎన్డీఏ తోటి సఖ్యతగా పోతాడా దాని మీద డిపెండ్ అయ్యే తెలంగాణ అభివృద్ధి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందనే విషయం కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దీనిలో చాలా రకాల అంశాలు ఈరోజు దాగి ఉన్నాయి వాస్తవంగా. సో మనందరం కూడా ఈరోజు తెలంగాణ ఏపీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మనం గమనించాల్సిన అంశాన్ని నేను ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈరోజు గత 10 ఏళ్లలో తెలంగాణ ఏపీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏపీ ఏ విధంగా అభివృద్ధికి నోచుకోక వెనకబడ్డదో ఈరోజు మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో ఒక కొన్ని మచ్చుకు మీకు చెప్పించేట ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఇక్కడ తెలంగాణ ఏపీ సరే ఇక్కడ పరిణామాలు ఉంటాయి వాస్తవంగా. దాని తర్వాత మనం కేసీఆర్ పరిపాలించిందా లేదా అదంతా సెకండరీ పార్ట్, కానీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో నేను లోతుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణలో 2014 నుంచి 23 డిసెంబర్ వరకు కేసీఆర్ పరిపాలించిండు. ఇక్కడ ఒక స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి సరే కేసీఆర్ నియంత పోకడలు కావచ్చు, అనేక రకాల విషయాలు ఉండొచ్చు వాస్తవంగా. కానీ అభివృద్ధి విషయంలో తెలంగాణను కొంత ముందు భాగంలో నిలబెట్టిండు, తనకు ఎలాంటి హర్డిల్స్ రాలేదు. మోడీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి